సంసార వృక్షం గురించి శుక మహర్షి అడిగినప్పుడు వ్యాసభగవానుడు వివరిస్తున్నటువంటి తీరు మనకిక్కడ కనబడుతున్నది. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా భగవంతుడు మూలంగా ఈ సంసార వృక్షంలో స్కంధాలు బుద్ధి, ఇంద్రియాలు మొగ్గలు, అలాగే పంచభూతాలు కొమ్మలు, విశేషమైనటువంటి మన చుట్టూరు ఉన్న ద్రవ్య పదార్థాలన్నీ కూడాను రెమ్మలు ఆకులు, ధర్మాధర్మాలు పువ్వులు, సుఖదుఖాలు ఫలాలు అని చెప్పుకోవడం జరిగింది. ఈ వివరణ తర్వాత ఇప్పుడు మూలం యొక్క జ్ఞానం లేనివాడు, మనం సహజంగా ఏ వృక్షం దగ్గరికన్నా వెళితే మనకు కళ్ళెదుట కనబడుతున్నటువంటి కాండం, కొమ్మలు, పువ్వులు, రెమ్మలు, ఆకులు, మొగ్గలు, ఫలాలు ఇవి చూస్తున్నాం, కానీ మూలం చూస్తలేదు, మూలం కనబడతలేదు. ఇదే పద్ధతి మనకు ప్రతిక్షణం భగవంతుడు మూలంగా ఉన్నటువంటి, తల్లివేరుగా ఉన్నటువంటి భగవంతుడు మనకు స్ఫురణకు రాడు, అజ్ఞాతంగా ఉండి ఈ సంసార వృక్షాన్నంతా కూడా నిలబెడతాడు. అందువల్ల మనకు కనబడనటువంటి ఆ పరబ్రహ్మ, ఆ జ్ఞానం ఏదైతే ఉన్నదో మనకు వెంటనే స్ఫురించేది కాదు. అప్పుడు ఆ జ్ఞానం లేకపోవడం చేత మనం మోహపాశబద్ధులం అవుతాం. అప్పుడు మనకు కనబడుతున్నటువంటి ఒక ఫలం, కనబడుతున్నటువంటి ఒక కొమ్మ, ఒక పువ్వు మనను ఆకర్షిస్తుంది. ఈ విధంగా మనకు మోహబంధాల్లో చిక్కుపోవడం జరుగుతుంది. ఆ వృక్షాన్ని ఎక్కడం, ఆ వృక్షం మీద ఉన్నటువంటి ఫలాదులను స్వీకరించే ప్రయత్నాలు చేయడం చేస్తాం. ఇదే మనకు జీవితం అనేది. మూలం తెలియక, అంటే పరబ్రహ్మ జ్ఞానం లేకపోవడం చేత మనకు మోహంతో బందీలమైపోతాం. ఎంతోమంది ఎన్నో విశేషాలు విషయాలు చెప్తారు, బాగా శాస్త్రాదులు అధ్యయనం చేసి ఉంటారు, సర్వము తెలిసిన వాళ్ళే, కానీ తిరిగి మళ్ళీ మోహపాశబద్ధులై మిగతా సామాన్య జనంలాగానే, అజ్ఞానంలో ఉన్నటువంటి జనంలాగానే వాళ్ళు విలవిల్లాడిపోతుంటారు. ఎంచేత అంటే ఇదే కారణం, మోహమే ప్రధానంగా మనను బందీలను చేస్తుంది. అది అధీకృతం చేసుకున్నటువంటి మనసుతో ఉంటాం కనుక భగవంతుడు ప్రతిక్షణం జ్ఞాపకం రావడం అనేది జరగదు. సంచిత కర్మల యొక్క పుణ్యభావ ఫలాలన్నీ మనం భోగించవలసినటువంటి స్థితిలో ఉంటాం, అది తప్పదు. నేను మూడు పూటల దేవాలయంకి వెళుతున్నాను, స్వామి నేను ఎప్పటికీ నేను కొలుస్తున్నాను, నిరంతరం జపిస్తున్నాను, అయినా కూడా నాకు ఈ కష్టాలు ఎందుకు, అయినా కూడా నాకు సంతానం లేకపోవడమో, కలిగిన సంతానానికి వైఫల్యాలు కారణమో, ఆ సంతానంలో అకాల మరణాలు జరగడమో, ధనం లేకపోవడమో, ధనం దోచుకోవడమో, ఇలాంటి అనేకానేక అరిష్టాలకు ఎందుకు కారణమవుతున్నది, నువ్వెందుకు నన్ను అనుగ్రహిస్తలేవని భగవంతుడిని మనం ప్రశ్నిస్తాం, ఒక దశలో భగవంతుడిని తిడతాం కూడా. కానీ నిజానికి సంచిత కర్మలకు సంబంధించిన పుణ్య పాపఫలాలు అన్నీ కూడాను భోగించవలసిన జీవితం కనుక ఈ జీవితంలో అవి భోగిస్తూనే ఇప్పుడు స్మరించినటువంటి స్మరణ చేత ఏ పుణ్యఫలాలు అయితే మనం అందుకుంటామో అది తర్వాతి ఈ జన్మకు సంబంధం లేనటువంటి భగవంతుల్లో లీనమైనటువంటి పరమపదానికి సోపానంగా అవుతుంది అన్నది ఈ సంసార వృక్షంకు సంబంధించినటువంటి జ్ఞానం. పెద్ద పెద్దవాళ్ళు, మహానుభావులు సైతం కూడాను ఇట్లాంటి వాటిల్లో ఇరుక్కుపోయినారు. జడభర్తుడి కథ ఒకటి మనకు ఉదాహరణ చెబుతాను నేను. ఈ జనన మరణాలు అనేవి ఒక చక్రం లాంటివి. చక్రం ఏ విధంగా అయితే భూమి మీద పరిగెత్తుతున్నప్పుడు కింది వైపు నుంచి మీదికి, మీది వైపు నుంచి కిందికి వస్తుందో, అదేవిధంగా మృతి తర్వాత పుట్టుక, పుట్టుక తర్వాత మళ్ళీ మృతి. కాబట్టి చావు పుట్టుకలు ఇలాగా చక్రంలాగా తిరుగుతూనే ఉంటాయి. ఈ చక్రంలో పడి, చక్రంలో ఉండి ఆ మనిషి రకరకాల జన్మలు పొందుతూ విలవిల్లాడుతూ ఉంటాడు. పునరపి మరణం పునరపి జననం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. పునరపి జననం, పునరపి మరణం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం. పునరపి జననీ జఠరే శయనం, మళ్ళీ తిరిగి తల్లి గర్భంలో, మళ్ళీ నిద్రావస్థలో ఉండి, మళ్ళీ 9 నెలల పాటు మళ్ళీ జన్మించడానికి నిద్రించడం, ఇదే ఉన్నది.
అని చెప్పి ఆదిశంకరులు చాలా సరళంగా, చాలా చమత్కారంగా, చాలా మనమోహకంగా ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. భజ గోవిందం, గోవిందం భజ అని. ఈ విధంగా మనకు సంసారం చాలా కఠినంగా మాత్రమే దాటవలసి వస్తుంది. చాలా సులభం కాదు ఇది. ఎంత గొప్పవాడైనా, సర్వగుణ సంపన్నుడైనా, సర్వలక్షణ సంపన్నుడైనా, సర్వధన ధాన్య సమృద్ధుడైనా ప్రతి మనిషికి ఘర్షణ తప్పదు, ఏదో ఒక రూపంలో తప్పదు. ఎందుకంటే మనోబుద్ధుల మధ్య ఘర్షణ కారణంగానే జీవితం నడుస్తూ ఉంటుంది. ఎంత లేసి వాళ్లకు ఇదే పరిస్థితి. భరతుడు అనేవాడు ఒకడున్నాడు, ఋషి, జడభరతుడు అంటారు, భాగవతంలో వస్తాడు. ఆ జడభరతుడు సర్వసంగ పరిత్యాగి, ఆశ్రమవాసి అయి నిత్యం అనుష్ఠానాదులు, తపస్సు ఇవే తప్ప ఇంకా వేరే ఇతరమైన ఏ వ్యాపకాలు లేకుండా ఈ సంసార వృక్షానికి అందని స్థితిలో చక్కగా జీవితాన్ని గడుపుతూ పవిత్రీకృతమైనటువంటి జీవితాన్ని భోగిస్తున్నటువంటి వాడు, గడుపుతున్నటువంటి వాడు. అలాంటి జడభరతుడు నదీ స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక లేడి పిల్ల పసిగూన ఏదో గాయమై దెబ్బదాకి విలవిల్లాడుతూ కనబడింది. తల్లి దగ్గరలో, సమీపంలో ఎక్కడ లేదు. అయ్యో పాపం అనుకున్నాడు. అది దాన్ని దగ్గరికి తీసుకొని దానికి గాయాన్ని మాన్చి ఆశ్రమంకు తీసుకొని వచ్చి కొద్దిగా ఆకుపసర్లవి, మందులవి వేసి తర్వాత దానికి తినే స్థితిలో లేకపోతే తానే పచ్చిక గడ్డిని కూడాను నోటికి అందించి మెల్లమెల్లగా దానికి సపరిళి చేశాడు. సపరిళి ఆంతర్యం ఏమిటి అంటే జాలి, దయ. తర్వాత అతని ఉద్దేశం ఏమిటి అంటే తల్లి వస్తుంది లేదా దీన్నే అడవిలోకి పంపిస్తే ఎప్పటిలాగానే తన బతుకు తను బతుకుతుంది అని. కానీ జింక ఇతని సపర్యల వల్ల, పరిచర్యల వల్ల బాగా మాలిమి జడభరతుడి పక్కనే కూర్చుంటేనే తినేది, జడభరతుడి ఒడిలో కూర్చుంటేనే పచ్చిక ముట్టేది. అలాగా ఒక అనురాగాన్ని పెంచుకుంది జడభరతుడి పట్ల. అదంటే జంతువు. మరి ఇతని బుద్ధి ఏమైంది? ఇతను కూడా దాని మీద మమకారం కలిగి, అయ్యో పాపం చిన్న కూన, కొంతకాలంకైనా ఇది వెళ్ళిపోతుంది అనుకొని అతడు పరిచర్యలు చేస్తూ పోతున్నాడు. చివరికి ఇది ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఈ భరతుడికి ఆ జింకను చూడందే ఆ రోజు గడవని స్థితి వచ్చింది. ఆ విధంగా మోహబంధంలో చిక్కుకుపోవాల్సి వచ్చింది. ఈ కథ చాలా విస్తారంగా ఉంటుంది, విశేషంగా ఉంటుంది. అయినప్పటికీ సర్వసంగ పరిత్యాగి అయినటువంటి వ్యక్తి, భార్య పుత్రాదులు లేనటువంటి వ్యక్తి, ధనకనక వస్తువాహనాదులను భోగించకుండా అరణ్య జీవితం గడుపుతున్నటువంటి వ్యక్తి, ఒక లేడీకి సంబంధించిన ప్రేమలో పడి, మాయలో పడి తిరిగి అతడు కూడాను మళ్ళీ ఈ సాధారణ జీవితం గడపాల్సినటువంటి స్థితికి వచ్చాడు. ఆ విధంగా ఈ మోహబంధం అనేది చాలా బలిష్టమైంది. ఎంత లేసి జ్ఞానులను కూడాను దీంట్లో ముంచేస్తుంది. కనుక సంసార వృక్షం అనేది చాలా కఠినమైంది. దీన్ని దాటాలి అంటే చాలా సంఘర్షణలు అవసరం. వీటన్నింటికీ మనకు ఏదైనా ఆధారం ఉందా అంటే మళ్ళీ తిరిగి భగవంతుడి సేవ ఒక్కటే దీనికి ప్రధానమైనటువంటి సహాయకమైనటువంటి అంశం అవుతుంది అన్నమాట. మరి దీన్ని ఎలా సాధ్యపడుతుంది, అధిగమించాల్సి వస్తుంది అని అడిగినప్పుడు మోహత్యాగం అన్నాడు. దాని పట్ల మోహాన్ని వదిలించుకోవాలి. ఇదే మనకు సన్యాసం అనే పేరుతో చెప్పడం జరుగుతుంది. అది ఆశ్రమధర్మంగా ఉండే సన్యాసం వేరు. ఎలాంటి జీవితం గడుపుతున్నప్పటికీ చుట్టూరా ఉండేటువంటి ఏ వస్తువాహనాదుల మీద, ధనకనకాదుల మీద మోహాన్ని లేకుండా ఉండడం అనేది మనస్సన్యాసం అంటారు. మనసు ద్వారా సన్యసించడం, దేని పట్ల కూడా అనురాగాన్ని ప్రదర్శించకుండా ఉండడం, కష్టనష్టాలు ఓర్చుకునేలాగా ఉండడం, దీన్ని మనస్సన్యాసం అన్నారు. మన పెద్దలందరూ కూడాను ఈ సంప్రదాయంలో ఒక పక్క గార్హస్థ జీవితం గడుపుతూనే, పుత్రపౌత్రాదులను ప్రత్యక్షంగా చూస్తూనే, వాళ్ళ మధ్య ఉంటూనే మనస్సన్యాసాన్ని స్వీకరించమన్నారు. అంటే వేటి పట్ల మోహం లేకుండా, డబ్బు పట్ల విశేషంగా, ఎలా నడిచినా నడుస్తుందిలే జీవితం అనేలాగా ఉండడాన్ని, భగవంతుడి పట్లనే ధ్యాస కలిగి ఉండడాన్ని మనస్సన్యాసం అని చెప్పడం జరిగింది. గృహస్థు మోహ విధ్వంసం చేసుకోవాలి ప్రధానంగా. ఎందుకంటే మిగతా వాళ్లకు గృహస్థుకున్న తేడా ఏమిటంటే గృహస్థాశ్రమం పుణ్య సంపాదనానికి ఏ విధంగా గొప్ప సోపానమో, పాప సంపాదనకు కూడాను అదే విధంగా ఆ గొప్ప అవకాశాలు ఉన్నటువంటిది. ఎందుకంటే తనకు సంబంధించినటువంటి భార్య, పుత్రుడు, పుత్రిక, పౌత్రాదులు
వీళ్ళందరికీ కావలసిన ఆహార సంపదలో తప్పనిసరిగా ఆ వ్యక్తి ధర్మాన్ని కొన్ని సందర్భాల్లో త్యజించవలసి వస్తుంది. డబ్బు సొమ్ము పోగు చేసుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి, ఆహార సంపాదన కోసం వృత్తిలో ఉన్నటువంటి వాడు తప్పనిసరిగా కొన్ని అధర్మాలు ఆచరించి ఎక్కువ డబ్బు సంపాదించే ప్రయత్నాలు చేస్తుంటాడు. ఎంతకాలం కోసం సంపాదించావయ్యా నువ్వు అంటే, తన కోసమా, తన పిల్లల కోసమా, రెండవ తరమా, మూడవ తరం పౌత్రాదుల కోసమా, నాలుగవ తరమా, లేదు లేదు వంద తరాలకు కూడాను ఖర్చు అయిపెట్టి ఎంత ఖర్చు పెట్టినా కానీ ఖర్చు కానంతటి సొమ్మును కోట్ల రూపంలో సంపాదించి ఎందుకోసం ఇది చేస్తున్నాడు ఈ ప్రయత్నం? ఎందుకు ఈ ప్రయత్నం చేస్తున్నాడు? తన కొడుకు సంపాదించుకోలేడా? తన పౌత్రుడు సంపాదించుకోలేడా? వీడే ఎందుకు చేయాలి ఇంత పని? ఈ విధంగా ధన సంపాదనలో అత్యాశ, అతి మోహం కారణంగా సర్వభ్రష్టమైపోతాడు, సర్వనాశం అయిపోతాడు. మరణం ఎలాగో తప్పదు, వెళుతున్నాగా ఇవేవి తీసుకొని వెళ్ళాడు. ఒంటి మీద ఉన్న గుడ్డ సైతం కూడా, ఒంటి మీద ఉన్న బట్టలు సైతం కూడాను తీసివేసి మాత్రమే శవదహనం చేస్తారు. ఇంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడాను మనిషి ఈ సంసార వృక్షంలో, ఈ మోహంలో ఉన్న కారణంగానే ఇలాంటి పనికి మాలినటువంటి అధర్మపు పనులన్నీ చేస్తాడు. ఇవన్నీ కూడా సంచితమై వాడికి తిరిగి హీనమైనటువంటి జీవితాన్ని, అత్యుత్తమైనటువంటి మానవ లభించినటువంటి వ్యక్తికి అతి హీనమైనటువంటి జీవితాలని తర్వాత మళ్ళీ ఆ 80 కోట్ల జీవరాశులు మళ్ళీ పుట్టడం, పునరపి జననం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా జరుగుతుంది. ఇక్కడ మోహ విధ్వంసం చేసినటువంటి గృహస్థు తామరాకుపై నీటి బొట్టులాగా ఉండాలి అని చెప్పడం జరిగింది. అయితే సంసార వృక్షం ఎక్కాడంటే చాలు ప్రాణి, దేహాభిమానం వస్తుంది. దేహాభిమానం అంటే దేహం పట్ల ప్రేమ కలిగి ఉండడం. దేహం పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు అనంటే అతడికి భోగభాగ్యాల పట్ల ప్రేమ కలిగి ఉన్నట్టు అర్థం. పుష్కర స్నానం చేయాలిరా బాబు, వెళ్ళి అక్కడ నదీ స్నానం చేసిరా అంటే, నదిలో అమ్మో నీళ్లు బాగా చల్లగా ఉంటాయి, నా శరీరానికి కష్టం వస్తుంది, నాకు ఇంట్లో రోజు వేడినీళ్ల స్నానమే అలవాటు కనుక అక్కడ కూడాను ఒక పొయ్యి ఏర్పాటు చేసుకొని నేను అక్కడ నీళ్లను తీసుకొని వెచ్చబరుచుకొని స్నానం చేస్తాను అని ఎంత బుద్ధిహీనుడు కూడా అన్నాడు. నదిలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడాను నది ఒడ్డున్నే వస్త్రాలన్నీ వదిలేసి చక్కగా స్నానాలు చేస్తుంటే వీడు అక్కడ కుంపడి పెడితే ఎలా కుదురుతుంది? దేహాభిమానం అందుకే వదిలిపెట్టమన్నారు. ఈ దేహం వేడి నీళ్ల కోసం పుట్టింది కాదు, చలికి, ఎండకు, వానకు ఓర్చుకునే సకల చరాచర జగత్తులోని ప్రాణికోటి ఏ విధంగా బతుకుతున్నదో నువ్వు అదే విధంగా బతకాలే. కానీ భోగభాగ్యాలతో నేను ఎక్కడైనా జీవిస్తాను అనుకోవడం చల్లదు. ఇది చల్లదనే జ్ఞానం రావడం కోసమే తీర్థయాత్రలు చేయమన్నారు మన వాళ్ళందరూ కూడా. అంటే ఇంట్లోంచి బయటికి వెళితే బయటి ప్రపంచంలో జీవి ఎలా బతుకుతాడో తెలుస్తుంది. అన్నీ సౌకర్యాలు ఇంట్లో ఉండవచ్చు కానీ బయట ఉండవు. నదీ స్నానాలు చేయాలి, క్షేత్ర దర్శనాలు చేసుకోవాలి, కొండలెక్కాలి, అరణ్యాలు గమించాలి, నదులు దాటాలి, ఇవన్నీ కూడా చేయాలి. ఇలాంటి పనులు చేయడం కోసమే తీర్థ సేవనాదులు చేయమన్నారు. ఆ విధంగా దేహాభిమానాన్ని తొలగించుకొని, దేహాభిమానం సర్వదా పనికిరాదు, రోగభూయిష్టమైనటువంటి శరీరానికి రోగాలు తొలగించుకోవడానికి మందులు వాడితే వాడుకోవచ్చునేమో, కానీ చక్కగా ఉన్నటువంటి దేహానికి భోగభాగ్యాల పేరుతోని దేహాన్ని విపరీతంగా అభిమానించడం సరిపడదు అని చెప్పి, ముఖ్యంగా గృహస్థుకు, బ్రహ్మచారికి కుదరదు, సన్యాసికి కుదరదు, వానప్రస్థంలో ఉన్నవాడికి కుదరదు. ఒక్క గృహస్థాశ్రమంలో మాత్రమే భోగాలకు అవకాశం ఉంటుంది. కనుక గృహస్థుకే దేహాభిమానం త్యజించడం చాలా అవసరమని, లేకుంటే ఈ సంసార వృక్షంలో పడి గిలగిలా కొట్టుకుంటాడు అని చెప్పడం జరిగింది. వృక్షమేనం సమారూఢ మోహమాయాంతి దేహినః జ్ఞానమేవ పరం పుంసాం శ్రేయసాం అభివాంఛితం. చాలా విశేషమైనటువంటి శ్లోకం ఇది, దీంట్లో వచ్చింది జ్ఞానమేవ పరం పుంసాం. జ్ఞానం ఒక్కటే మనిషికి. ఇక్కడ పుంస శబ్దానికి పురుషుడని అర్థం కాదు, పురుషుడైనా స్త్రీ అయినా. మనకు ప్రాచీన కాలపు భాషలో ఈ శబ్దాన్ని తీసుకొని మనం పురుషుడికి మాత్రమే అని, స్త్రీలకు లేదా అని అర్థాలు చేసుకోవద్దు. అక్కడ వ్యక్తి అనే అర్థం వచ్చేలాగా చెప్పినటువంటి మాటలు ఇవి. కాబట్టి వ్యక్తికి జ్ఞానమే పరమ శ్రేష్టం అని చెప్పి, ఆ దేహాభిమానాలకు భిన్నమైనటువంటి, వ్యతిరేకమైనటువంటి ఈ జ్ఞానాన్ని పొందినవాడు మాత్రమే
ఈ సంసారం అనే వృక్షాన్ని ఛేదనం చేసి భగవంతునిలో ఐక్యం కావడానికి అవకాశాలు ఉంటాయి అని చెప్పడం జరిగింది. సంసారం, సన్యాసం, ఇది మరి సంసారమే వదిలేసి పోవచ్చు కదా, త్యజించవచ్చు కదా అని అంటే గృహస్థాశ్రమం వల్ల అనేకంగా ధర్మాలు ఆచరించడానికి అవకాశం ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆశ్రమం. అందుకే తైత్తిరీయోపనిషత్తులో గురువుగారు వేదాలన్నీ నేర్పిన తర్వాత శిష్యుణ్ణి ఉద్దేశిస్తూ స్నాతకోపన్యాసం చేస్తాడు. అంటే లోకంలోకి వెళుతున్నావు గనక ఫలానా ఫలానా యోగ్యతల్ని, ఫలానా ఫలానా ధర్మాల్ని, నువ్వు చేయవలసినటువంటి పనులను ఇదిగో ఈ విధంగా చెప్తున్నాను విను అంటూ నిర్వచిస్తున్నటువంటి ఒక స్నాతకోపన్యాసం. మన ఇవాళ ఏ విధంగా అయితే విశ్వవిద్యాలయ స్థాయిలో డిగ్రీ చేతబుచ్చుకొని బయటకు వెళుతున్నటువంటి విద్యార్థులను ఉద్దేశించి ప్రముఖులైన వ్యక్తుల చేత ఉపన్యాసాలు ఇప్పిస్తున్నామో అలాంటి ఉపన్యాసం తైత్తిరీయ ఉపనిషత్తులో ఉంది. వేదమనూచాచార్యోంతేవాసిన మనుశాస్తి. వేదం చెప్పిన తర్వాత గురువుగారు తన శిష్యుని ఉద్దేశిస్తూ ఈ విధంగా అనుశాసనం చేస్తున్నాడు అని ఈ మాటకు అర్థం. సత్యం వద ధర్మంచర ఆచార్యాయ ప్రియంధనమాహుత్య ప్రజాతంతుం మా వ్యవచ్చేచ్ఛీ సత్యాన్న ప్రమదితవ్యం ఇత్యాదిగా అది ఆయనకు ధర్మాలన్నీ బోధిస్తున్నటువంటి గురువుగారి ప్రవచనాలు సాగుతుంటాయి. దీంట్లో ఏం చెప్పాడు, ప్రజాతంతుం మా వ్యవచ్చేచ్ఛీ అన్నాడు. సంతానం అనేటువంటి దారాన్ని తెంపకురా నాయన అన్నాడు. మీ తాత మీ నాన్నను కన్నాడు, మీ నాన్న నిన్ను కన్నాడు, నువ్వు మళ్ళీ నీకు నువ్వు సంతానాన్ని కను అని. అంటే ఏమిటి అర్థం, జాతి జీవనాన్ని, జాతి మనుగడను కొనసాగించు, మహాజ్ఞానినైనాను నాకు ఈ గృహస్థాశ్రమం వద్దు, సంసారం వద్దు, భార్య వద్దు, ఇవన్నీ కూడాను దుఃఖ కారణాలు కనుక నేను సన్యసిస్తానని ప్రతివాడు సన్యసించడం తగదు. నువ్వు భార్యను స్వీకరించి ధర్మాలన్నీ కూడాను ఆచరిస్తూ ఈ ప్రజలు అనేటువంటి, ఈ సంతానం అనేటువంటి, ఈ మనుష్య జాతి అనేటువంటి దాన్ని కొనసాగించు, ఛేదించకు అని మాట దాంట్లో ఉంది. ప్రజాతంతుం మా వ్యవచ్ఛేచ్ఛి, ఈ సంతానం అనేటువంటి దారాన్ని తెంపకు అన్నాడు. అంటే గృహస్థాశ్రమం స్వీకరించమని అన్నాడు. ఈ విధంగా యువకుడైన వాడు జ్ఞాని అయిన తర్వాత గురువుగారి దగ్గర చదువులను నేర్చిన తర్వాత నేను పెళ్లి చేసుకోనని పారిపోకూడదని చెప్తున్నాడు. గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరించమన్నాడు. ఎందుకు, బ్రహ్మచారులైన సన్యాసులైన నీ దగ్గరికి వస్తే అతిథి మర్యాదలు చేసి వాళ్ళ కడుపు కింత పిడికెడు ఆహారం పెట్టేటువంటి స్థితి నీ ఒక్కడికి మాత్రమే ఉంటుంది, అంటే గృహస్థుకు మాత్రమే ఉంటుంది. అందరూ సన్యాసిస్తే ఆహారం ఎలా ఉత్పత్తి కావాలి, ఆహారం ఎలా నిల్వ కావాలి, రాత్రి పగలు లేకుండా అతిథి మర్యాదలకు కావలసినటువంటి, జీవికకు కావలసినటువంటి అన్నపానాదులు ఎవరివ్వాలి. కనుక గృహస్థు మొత్తం ధర్మానికి మూలమైనవాడు. అందుచేత ప్రజాతంతుం మావే వచ్చేచ్చి అన్నాడు. అందువల్ల జ్ఞాని అయిన వాడు ఎవ్వడు కూడాను తప్పనిసరిగా ఈ ధర్మాన్ని ఆచరించవలసిందే, గృహస్థాశ్రమ ధర్మాన్ని. అదే సంసార వృక్షంకు సంబంధించిన అన్ని రకాలుగా మూలాలన్నీ కలిగి ఉన్నటువంటి వ్యవహారం, అంటే పాపపుణ్యాదులన్నీ చేసేది అది అక్కడే అన్నమాట. ఆ విధంగా ఈ సర్వులు సన్యసిస్తే ఏ విధంగా అయితే సమాజం ఉండదో అదే విధానం కొనసాగించాలని చెప్పుతూ ఈ మోహ వృక్షాన్ని అనగా సంసార వృక్షాన్ని ఛేదించవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ అధ్యాయంలో ఆఖరుగా ఉన్నటువంటి ఒక శ్లోకం చాలా ప్రసిద్ధమైనటువంటి శ్లోకం. ఇది మనిషిని ప్రాణికోటి నుంచి వేరు చేసేటువంటి శ్లోకం. ఇది ఏమిటది, ఆహార నిద్ర భయ మైథునాని సమానమేతత్ పశుభిర్ నరాణాం. ఆహార నిద్ర భయమైథునాని సమానమేతత్ పశుభిర్ నరాణాం జ్ఞానం నరాణాం అధికం హి లోకే జ్ఞానేన హీనాః పశుభిః సమానాః అన్నాడు. పశుభిః సమానాః అన్నాడు. ఆహారం, నిద్ర, భయం, మైథునం ఈ నాలుగు గుణాలు అన్ని పశువులకు సమానమే. జంతుతతికి సమానమైనటువంటి లక్షణాలు ఈ నాలుగు. మనిషి కూడా జంతుకోటలోనే వాడు కనుక మనిషికి కూడా ఈ నాలుగు లక్షణాలు సమానమే. అయితే మనిషి కూడా జంతువులతో పాటే
మిగతా పశువులతో పాటే సమానమైనప్పటికీ ఇతడికి విశేషమైనటువంటి మనిషికి జంతువులకు భిన్నమైనటువంటి జ్ఞానం ఒకటి ఏదైతే ఉందో నరాణం అధికం ఏమిటి నరులకు అధికమైంది జ్ఞానం ఇది జ్ఞానేన అతడు జ్ఞానం చేత భిన్నంగా ఉంటాడు ఒకవేళ జ్ఞానహీనుడైతే వాడు కూడా మళ్ళీ మిగతా జంతువుల్లాగానే కలిసిపోతాడు గుంపులోనే కలిసిపోతాడు గుంపులో పశువుల గుంపులో ఉన్నటువంటి మనిషి జ్ఞానం చేత భిన్నమవుతాడు 1000 గొర్రెలు నడుస్తున్నాయి 1000 గొర్రెలతో పాటు మనిషి నడుస్తున్నాడు కానీ ఆ 1000 గొర్రెల్ని సంరక్షించుకుంటూ వాటికి కావలసిన కాపలాగాస్తున్నటువంటి మనిషి భిన్నంగా ఉంటాడు వాడికి జ్ఞానం ఉండడం చేత ఒకవేళ జ్ఞానం లేనివాడే కనుక అయితే అతడు మిగతా జంతుకోటిలో సమానమైపోతాడు ఈ 4 లక్షణాలు ఏమిటి అంటే ఆహారం శరీరాన్ని పోషించుకోవడం కోసం తప్పనిసరిగా స్వీకరించేది నిరంతరం ఆహారాన్వేషణలోనే ఉంటాడు మనిషి అయినా జంతువైనా మరొకటైనా మనం కొంచెం ఆహారాన్ని నిల్వ చేసుకునేటువంటి స్థితికి వచ్చాం కనుక జ్ఞానులం అయినా కనుక నిరంతరం ఆహారాన్వేషణలో ఉండం ఆకలైనప్పుడు మాత్రమే ఆలోచిస్తాం మిగతా పశువులు ఆహారాన్ని సంపాదించుకునే స్థితిలో లేవు కనుక అవి తప్పనిసరిగా నిరంతరం సంపాదనలోనే ఉండడం జరుగుతుంది దాచుకోవడం దానికి తెలియదు ఇక నిద్ర 2వది విశ్రాంతి అలసట అవసరం అలసటకు తప్పనిసరిగా ఒక విశ్రాంతి ఉంటేనే మళ్ళీ తిరిగి ఆహార సంపాదనకు కావాల్సిన శక్తిని సంపాదించుకోవడానికి సాధ్యపడుతుంది కనుక ఆహార నిద్ర 3వదైనటువంటి మైథునం తమ జాతిని ముందుకు తీసుకుపోవడానికి కావలసినటువంటి మిథున శబ్దం మిథునం అంటే జంట అని అర్థం మైథునం అంటే జంట కూడి ఉండి తమ జాతిని పెంపు చేసుకోవడం అనేది ఇది అన్ని జంతువులకు సమానమైనటువంటి అంశం ఈ 3 అంశాలు కాకుండా ఆఖరిగా ఉన్నది ఏమిటంటే భయం ఈ భయం తనకు ప్రమాదం జరుగుతుంది తన దేహానికి కానీ తన ప్రాణానికి కానీ ప్రమాదం జరుగుతుందేమో అని అన్ని జంతువులకు సమానం ఉన్నటువంటిది భయం ఈ భయాన్ని తరువాతి జన్మలో శ్రేష్టమైనటువంటి స్థితిలో ఉండడానికి భగవంతుడిలో లీనం కావడానికి ఈ భయాన్ని జయించడానికి కావలసినటువంటిది మిగతా జంతువులకు లేనిది మనిషికి ఉన్నది జ్ఞానం ఒక్కటే ఈ జ్ఞాన సంపాదన ద్వారా ఆహార భయ నిద్ర మైథునాదులు ఉన్నటువంటి సమాన అంశాల నుంచి భిన్నమైనటువంటి మానవుడు ఎదిగి మిగతా పశుపక్షాదుల కంటే భిన్నంగా భగవంతుడి యొక్క జ్ఞానం చేత ప్రకాశించాలని చెబుతూ ఈ అధ్యాయాన్ని వ్యాసభగవానుడు ముగించడం జరిగింది ఈ విధంగా మనకు ఇతి శ్రీ నరసింహ పురాణే 15వ అధ్యాయ హరయే నమః ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి